విదేశాల్లో వైద్య వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కూట్ ఇంటర్నేషనల్. 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. హే మిగోస్, నమస్తే, వెల్కమ్ టు ఇండియా గ్లేట్స్ తెలుగు. అండ్ రైట్ నౌ, సో మన ముందున్న యాక్టర్ గురించి చెప్పే ముందు అందరూ సలార్ చూసారు కదా, సలార్లో ప్రభాస్ గారు ఎంతో సర్ప్రైజింగ్ అయితే ఇచ్చారో, దాంతోపాటు తిను కూడా తన క్యారెక్టర్ పరంగా చాలా మందికి షాక్ ఇచ్చి భలే చేశాడు అనిపించింది. కార్తికేయ అయితే మనతో పాటు ఉన్నాడు, మాట్లాడదాం. హలో కార్తికేయ. హలో అన్న. సో ఏం నడుస్తుంది సలార్? 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి సో ఇంటర్నెట్లో చూస్తున్నాం మీమ్స్ కానీ అన్నీ, అసలు సర్ప్రైజింగ్ అనిపించింది మీ గురించి కూడా. ఎలా ఫీల్ అవుతున్నాయండి? చాలా హ్యాపీ ఉన్నానన్న, గ్రేట్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత క్రేజ్ కానీ ఇదంతా రావడం, అంటే మెసేజ్ చేయడం, కాల్ చేయడం, ఇంత పెద్ద సినిమా, అంత గ్రేట్ సినిమాలో మంచి రోల్ చేయడం, అది డిఫరెంట్ రోల్. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కాదు, ఫస్ట్ నాకు మొత్తం ఒక క్యారెక్టర్లో యూనిక్నెస్ ఉంటుంది కదా ఒక ఫేస్లో కూడా, ఈ హెయిర్ స్టైల్ ముందు సినిమాకి ముందు సినిమా తర్వాత మెయింటైన్ చేసావా? నేను యాక్చువల్గా మ్యూజిక్ స్కూల్ అనే సినిమా ఫస్ట్ చేశాను. ఆ సినిమాలో ఒక మెయిన్ సీన్ ఒక కోడి ఏమంటాం హెన్స్ ఇది ఉంటుంది కదా, వాటిని స్టోర్ చేసేది ఉంటారు, వాటిలోకి వెళ్ళిపోయి పిచ్చోడిని అయిపోయి ఇట్లా తలదిప్తా ఒక స్కేరీ టైప్ ఆఫ్ లుక్ కావాలన్నమాట. సో దానికోసం హెయిర్ పెంచా ఫస్ట్. ఇంకా అక్కడి నుంచి ప్రతి సినిమా వాళ్ళు అడగడం హెయిర్ ఇంతే ఉంచి ఇంతే ఉంచి అనడం, ఇంకా అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చా. సలార్ ఇంకా నీల్ సార్ కూడా ఇదే లుక్తో చూశారు, ఇదే లుక్తో ఫైనల్ చేశారు. అది చేస్తున్నప్పుడు తెలుసా, అంటే ఇది ఒక ప్రాజెక్ట్ ఇలా ప్రభాస్ గారి సలారు అని ముందు ఎప్పుడైనా తెలుసా, సినిమా చేస్తున్న మధ్యలో తెలిసిందా? అలా ఏం లేదండి, నా ప్రొఫైల్ పంపించేటప్పుడే ప్రతాప్ అన్న యాక్చువల్గా నా ప్రొఫైల్ పంపించారు అనమాట. ఓకే, కాల్ చేసి ఇలా సలార్ కోసం మీ ప్రొఫైల్ పంపించాలి అని, సరే అని ఇంక ప్రొఫైల్ పెట్టే అప్పుడు నీతో పాటు ఇంకో 80 మెంబర్స్ పంపిస్తున్నా అన్నారు అన్న. సో ఇంకా అప్పుడే తెలుసు, ఇంకా ఆడిషన్ ఇవ్వకముందే తెలుసు అనమాట నా ప్రొఫైల్ ఇలా వెళ్ళింది అని. యూజువల్లీ నాకు తెలిసి చాలా సీన్లు తీసుకున్నా ఏ సీన్ ఉంచుతారో ఏ సీన్ ఉంచారో అనేది కూడా తెలియదు కదా యాక్టర్స్కి. సో మీరు నాకు తెలిసి చాలా సీన్స్ చేసి ఉండొచ్చు, ఆఫ్టర్ థియేటర్లో చూసినప్పుడు ఏమేమి మిస్ అయ్యారు అనిపించింది, అసలు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని మీకు ముందు తెలియదు కదా, థియేటర్లో చూసినప్పుడు ఏమనిపించింది? అంటే రీషూ ఒకసారి ఇక్కడైతే పోస్ట్పోన్ అయ్యి రీషూట్ స్టార్ట్ చేసాము. రీషూట్ ముందు కూడా మాకు తెలుసు ఏ సీన్లు ఉంటాయి, ఏవేవి ఇంత ఉంటాయని. రీషూట్ తర్వాత కూడా చెప్పేవాళ్ళు ఇంకా సార్ తీసుకున్నదే, సార్ కున్న టైమే ఇంత, ఇంకా దాంట్లో ఎక్స్ట్రావి కూడా తీసుకునే అంత టైం లేదనమాట. సో సో ఇంపార్టెంట్ సీన్స్ మాత్రమే తీసుకోవడం. సో స్టార్టింగ్ పోస్ట్పోన్ అవ్వకముందు అయితే ఒక ఫైట్ సీక్వెన్స్, పెద్ద ఫైట్ సీక్వెన్స్ ఉండేది. ఈ మళ్ళీ స్టార్టింగ్ సీన్ మీరు చూసింది కూడా వేరే రకంగా ఉండేది, పైకి వెళ్ళాక కన్వర్సేషన్ మొత్తం వేరే ఉండేది, అక్కడ రుద్ర అనే క్యారెక్టర్ ఉండేది కాదు. ఎక్కడెక్కడ స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ సీన్ నన్ను వాడు పట్టుకొని వస్తే ఉద్ర అంటే అక్కడ అసలు అది నా క్యారెక్టర్ భయంగా ఉండదన్న, ఫుల్ రేజ్ ఉంటుంది, ఒక ఈవిల్ కింగ్ టైప్ లో ఇది ఉండేది అనమాట. ఇంకా చేంజ్ చేశారు మొత్తం, ఒకసారి షిఫ్ట్ కొడితే భయం అయిపోయింది. సో అది అంటే టోటల్ గా మీ క్యారెక్టరైజేషన్ వేరు. ఆ సీన్ క్యారెక్టరైజేషన్ అంటే ఆ సీన్ ఇంకా అలా ఉంది, వాడు కొడుతుంటారు కుట్రా కుట్రా అన్నట్టు నేను చేసేవాడిని ఇంతకుముందు, ఇప్పుడు వాడు మన స్టెప్ బ్రదర్ చేయడం నేను అంటే మరి సార్కి ఎమోషన్ కుదరకపోవడం ఏదో అయినట్టుంది చేంజ్ చేశారు. సో ఆ క్యారెక్టర్ ముందు వేరే ఫైట్ సీక్వెన్స్లో ఉండేది, ఆ ఫైట్ సీక్వెన్స్ మరి సార్కి నచ్చకపోవడం అది తీసారు. అంటే సార్ ప్రభాస్ సార్కి విదేశ్ ప్యారలల్గా, పృథ్వీ సార్కి నేను ప్యారలల్గా ఫైట్ ఫైట్ అట్లా పెట్టారు అనమాట. అది కొంచెం తీసారు. బట్ డిలీటెడ్ అనలేము ఎందుకంటే సార్కి బాగాలేదు కాబట్టి రీషూట్లో తీసేసా అని చెప్పి కొత్త సీన్స్ సాంగ్ యాడ్ చేశారు. పోస్ట్పోన్ అవ్వకముందు సాంగ్ లేదన్నమాట మాకు. ఓకే, మేబీ సెకండ్ హాఫ్ లో ఉండొచ్చు లేదన్న, ఎందుకంటే క్యారెక్టర్ డైలాగులు అన్ని షిఫ్ట్ కొట్టాయి కదా. నైస్, సో అలా జరిగాయి అనమాట. సో ఫస్ట్ డే షూట్ నుంచి ఎన్ని డేస్ పట్టింది మీకు, అంటే ఆల్మోస్ట్ మీ ఎంటైర్ పార్ట్ ఇదంతా అయ్యేసరికి? మాకైతే గ్యాప్స్ గ్యాప్స్ గా జరిగేవన్నా, ఫస్ట్ ఒక 3 డేస్, తర్వాత 2 డేస్, 1 డే, తర్వాత కంటిన్యూస్ 1 వీక్. రీషూట్ అయితే కంటిన్యూస్ ఒక 10 డేస్ కొట్టేసాము, మొత్తం కలిపితే ఒక 10 to 15 డేస్ చేసామన్న. ఓన్లీ షూట్, ఓన్లీ షూట్, రిహార్సల్స్, డబ్బింగ్ మొత్తం దానికోసం వర్క్ చేసింది 1 మంత్, 1.5 మంత్ ఉంటుంది. అవన్నీ వచ్చాయినా, ఐ మీన్ ఈ మేకోవర్ అంతా? అదంతా ఎలాస్టిక్ ప్లాస్టిక్ అన్న, ఎలాస్టిక్ ఉంటుంది, ప్లాస్టిక్ స్టీల్ టైప్ లో ఉంటాయి అనమాట. స్టీల్ టైప్ ఇలా దాన్ని అయితే వంగడం పెట్టుకున్నాక మళ్ళీ ఇలా మూసేస్తాం. అంటే హెవీయే, హెవీ అసలు మొత్తం, అంటే మీదే కాదు మొత్తం ఉన్న ఆర్టిస్టులు అందరివి? అందరివి అంతే. ఓకే, మొత్తం ఆన్వెంట్స్ తీసి వెయిట్ చూసినా కూడా తెలిసి 1 కేజీ, 1.5 కేజీ ఉంటాయి అంతే.
1 kg 1.5 kg తక్కువ ఇవన్నీ అన్న, ఇవన్నీ కూడా కదా. అవును అదే 1.5 kg. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిణి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.